కొంచెం ఉంచరా డాన్స్ చేస్తున్నాడుగా. సరే సరే సరే. ఏమండి, ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? నాలుగు రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తాదని చెప్పింది మీ అమ్మ నాన్న? కాదు, మీ అమ్మ నాన్న. నీ దిక్కుమాలను తెలివితే ఎట్లా, నీ మా మీద ఉపయోగిస్తామంటే ఎప్పుడైనా. సర్లే, కాఫీ తాగుతారా? విషం తాగుతాను. ఇప్పటికిప్పుడు అది ఎక్కడ దొరుకుతుంది? వెళ్ళి కాఫీ పట్టరా. ఇలా ఇదిగో, చూడ్డానికి నీ మొహం చిరాగ్గా ఉన్నా సరే కాఫీ మాత్రం చాలా బాగా పెట్టావు. మార్కెట్ లో బంగారం రేటు తగ్గిందంట, చైన్ కొనుక్కుందాం అనుకుంటున్నా. కాఫీ బాగా పెట్టినప్పుడే టెండర్ కూడా పెడతాం ముందే అనుకున్నా. బంగారం లేదు, గింగారం లేదు, నోరు మూసుకుని కామ్గా ఇంట్లో కూర్చోయలా. బంగారం కొనాలా వద్దా అని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా, కొంటాను అని ఇంటిమేషన్ ఇస్తున్నా. ఎగిరిపడే గుర్రానికైనా కళ్ళిమ వచ్చేమో కానీ పెళ్ళాల నోటికి మాత్రం గోల్డెం వెంజలేము సార్. మనం ఏం చేయలేము, డిసైడ్ అయ్యారు. నువ్వు భారీ భారీ డైలాగులు చెప్పినా బంగారం కొంటాను కొనే తీరుతాను. గో, హలో, మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందండి. రే ఫనీ సార్, మనం ఎవరి ఇయర్ బెస్ట్ కపుల్ అవార్డు పెడతాం కదా, అది ఈసారి ఈ కాలనీలో పెడుతున్నాం. ఏ భార్య భర్తలు అయితే అన్యోన్యంగా ఉంటారో వాళ్ళకి లక్ష రూపాయలు బహుమతి. ఈ కాలనీలో ఏ భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారో మనకెలా తెలుస్తుంది? అందుకే వాళ్ళ ఇంట్లో దూరి సీసీ కెమెరా పెడతాం అన్నమాట. ఇంట్లో బయటికి వెళ్ళినట్టున్నారు, అక్కడ పెట్టు, పక్కింట్లో కూడా పెడతాం. విన్నావా, ఏ భార్య భర్తలు అయితే అన్యోన్యంగా ఉంటారో వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తారంట. మనకెక్కడొస్తుంది, మనకెక్కడొస్తుంది, మనకెక్కడొస్తుంది అంటే ఎప్పుడు ఇస్తాడు మన మొక్కానికి? ఎప్పుడు ఎప్పుడు కొద్దిగా అన్యోన్యంగా నటించాలి, నటిస్తే వస్తాయి. ప్రేమగా నటించాలి, ప్రేమగా నటించు. దీనికి 100 ఏళ్ళు టైం ఇచ్చినా ప్రేమ అనేది దీని జీన్స్ లో ఎక్కడా రాదు. ట్రిక్స్ నేను చెప్తాను, చెవిలాతే. స్కిప్పింగ్ ఏం చేస్తున్నావు పారాణి? స్కిప్పింగ్ ఆడుతున్నానండి. ఇప్పటికిప్పుడు బండల మీద నువ్వు స్కిప్పింగ్ ఆడితే గులాబీ రేకులు లాంటి నీ పాదాలు ఏమైపోతాయి పారాణి. మరేం చేయమంటారండి? ఒక పని చేయి, నా చేతులు పెడతాను, నా చేతుల మీద నువ్వు వాడుకో పారాణి. ఏమండి, మీ చేతులు నలిగిపోతాయండి. నా చేతులు నలిగిపోయినా పర్వాలేదు, మన ప్రేమ మాత్రం వెలిగిపోవాలి. 10 జన్మలైనా సరే మీరే నాకు భర్తగా రావాలి. నేను అత్తయ్యాను. 100 జన్మలు కాదు కాదు కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే మీరే నాకు భర్తగా రావాలి. అలా అన్నావు బాగుంది. చేతులు పెట్టండి. ఆడు 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 చాలు చాలు, ఆడి ఆడి బాగా అలిసిపోయావు పారాణి అన్నట్టు స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి. అర్జెంట్కి వెళ్ళి పాలు తీసుకో. దించు దించు. ఇదిగో పారాణి, దించేటప్పుడు నీ చేతులు జాగ్రత్త, కాలే ప్రమాదం ఉంది, మసిగుడ్డుతో దించే. ఇవే దొనపోత ఆడుకోమన్నాను కదని చెప్పి ఏనుగులా వెలి మీద తొక్కేస్తావా? నన్ను ఏనుగు అంటావా? ఏనుగున్నారా ఏనుగు అంటాను. రే సచ్చిన సరసం సరసం పారాణి, నేనేమో ఇక్కడ యోగాసనాలు వేసుకుంటూ ఉంటాను, నువ్వేమో వంటింట్లో పని చేసుకో పారాణి. రే ఫనీ, చెప్పండి సార్, ఇంట్లో చెకింగ్కి వెళ్ళాలి. అదేంటి సార్, ఆల్రెడీ వాళ్ళు మనం సీసీ కెమెరాలు చూసి మార్కులు వేస్తున్నాం కదా. అది ఫస్ట్ రౌండ్ రా, ఇది సెకండ్ రౌండ్. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూడాలి కదా. సార్ మీరు గ్రేట్ సార్. సూపర్, నువ్వు వెళ్ళిపోతుంది. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? మేము జనాభా లెక్కలు చూడడానికి వచ్చాం సార్. పారాణి. ఏమండి? జనాభా లెక్కల అధికారి వచ్చారు. జనాభా లెక్కల అధికారి. మీ పేరేంటి? నా పేరు వీణాపాణి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా పారాణి. పిల్లలేరా? వద్దనుకున్నాం. అదేంటి? రేపు పొద్దున మాకు కొడుకో కూతురు పుడితే నా భార్య మీద చూపించాల్సిన ప్రేమ వాళ్ళ మీద చూపించాల్సి వస్తుందని. వాట్ ఏ హస్బెండ్. 25 మార్కులు. మరి మీరెందుకు వద్దనుకున్నారు? నాది కూడా సేమ్ అండి. రేపు పొద్దున్న మాకు కొడుకో కూతురు పుడితే మా ఆయన మీద చూపించాల్సిన ప్రేమ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుందేమోనని భయం అండి. వాటే ఉమెన్. 25. మీరు రేపు పొద్దున్న పిల్లలు లేకపోతే బాధపడరా? నా భార్య నాకు బిడ్డ, నా భర్త నాకు బిడ్డ. వీళ్ళకి 50 మార్క్స్. ఎలాగైనా దీన్ని కవర్ చేయాలి. దేవుడా, ఏ జన్మలో నీకు ఏ పూల తో పూజ చేసానో గాని ఈ జన్మలో నా పారాన్ని నాకు భారీగా చేసావు. ఒకవేళ నా పారాన్ని ముందుగా తీసుకెళ్లిపోవలసి వస్తే నా పారాన్ని తీసుకెళ్ళొద్దు, నన్ను తీసుకెళ్ళు,
నా ఇసు కూడా నా పారానికే ఇచ్చే దేవుడా, నా పారానికే ఇచ్చే. వినపని కింద ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ యాక్సెస్ చేసి ఇప్పుడు ఓకేగా. ఏమిటి వీణాపాణి, నువ్వు మాట్లాడేది నా ఆయుష్ కూడా నువ్వే పోసుకుని వెయ్యేళ్ళు బతుకు వీణాపాణి. పారాణి, నువ్వు ఎప్పుడో పొద్దున్న టిఫిన్ చేసావు, బాగా ఆకలిస్తుందేమో, మళ్ళీ ఇప్పుడు నేను నీకు ఉప్మా తినిపిస్తాను రా పారాణి, నీకు ఉప్మా తినిపిస్తాను రా పారాణి. మూడో రౌండ్. వీళ్ళ జంటను చూస్తే చాలా ముచ్చటగా ఉంది. కానీ నాకు డౌట్ సార్. ఏంటది, మీరు ఆల్రెడీ వెళ్ళారు కదా, మళ్ళీ గుర్తుపెట్టేస్తే. నిజమే రోయ్. ఇప్పుడు చూడు ఎవరండి మీరు, ఇప్పుడు చూడు ఎవరండి ఇంట్లో, మీరెవరండి? మేము కేబుల్ టీవీ అండి. మీ టీవీ సరిగ్గా పనిచేస్తుంది లేదో చూడడానికి వచ్చాం. పారాణి, కేబుల్ టీవీ సరిగ్గా వస్తుందో చూడడానికి వచ్చారంట. కేబుల్ టీవీ అవునా? పారాణి, ఏమైంది పారాణి? సూది గుచ్చుకుందండి. అయ్యో పారాణి, ఓ మై గాడ్, బ్లడ్ బ్లడ్ కారేది. ఒక్క చుక్క రక్తమేనండి? ఒక్క చుక్క అయితే రక్తం కదా, దాంట్లో రక్త కణాలు ఉండవా? సూది గుచ్చుకుంటే ఎంత విలవెల్లాడిపోతున్నాడంటే, వీళ్ళని మామూలు దాంపత్యం కాదు. వీళ్ళకి 100కు 150, 100కు 150. గుచ్చుకున్నది సూదే కదా, పెద్ద గడ్డపారు గుచ్చుకున్నట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి, మళ్ళీ దాన్ని నేను ముట్టుకుని పావాలంట, పంచర్లు వేసినట్టు. పదవా కెమెరా ముందు వెళ్ళు పారాణి, వెళ్ళు. ఏది ఏమైనా సరే నా పారాణి నా దేవత, నా దేవత. నాలుగో టెస్ట్ ఇంక ఇది ఫైనల్ అన్నమాట. ఓ సూపర్ సార్. కానీ మళ్ళీ అలా సార్, మళ్ళీ గుర్తుపెట్టేస్తారు కదా. అవునా, తుగ్గు పెట్టుకో. ఎవరండి మీరు? సార్, మీరు గ్రేట్ సార్. ఏమనుకున్నావరా? సరే ఫినిష్ చేసాను. వెళ్ళలేదు. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? అంటే మీ ఇంట్లో వాటర్ సరిగ్గా ఉన్నాయి లేదా టెస్ట్ చేయడానికి వచ్చాం. పారాణి, పారాణి. ఏమండి? ఎవరో వాటర్ తనిఖీ చేసే అధికారులు వచ్చారంట, తనిఖీ చేస్తారంట. కాఫీ పట్టరా పారాణి? పారాణి, ఏమైంది పారాణి? డోర్లో పడి చెయ్యి నలిగిపోయింది. ఓ మై గాడ్, భగవంతుడా, నా పారాణి చెయ్యి నలిగిపోతే నేను ఆనందించు కూర్చోవాలా? ఓ మై గాడ్, నో, నేను కూడా చెయ్యి నలిపేసుకుంటా. రే, మీ ఆవిడకి నలిపి నువ్వు నలిపేసుకున్నావురా? కెమెరా ఫేవరింగ్. నా భార్య బాధపడుతుంటే నేను ఆనందంగా ఉంటాను, అందుకే నేను కూడా చెయ్యి నలిపేసుకున్నాను. ఏం చేస్తున్నావు పారాణి? మీ రక్తం తాగుతున్నానండి. అమ్మా, మీ బాధ భరించేలా చేస్తున్నానండి. మీరు గెలిచారు. గెలవడం ఏంటి సార్? మీకు తెలియదు కదా, మీ ఇంట్లో సీసీ కెమెరా పెట్టాం. ఏంటి సీసీ కెమెరా పెట్టారా? సీసీ కెమెరా. మీరు బెస్ట్ కపుల్ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ కపుల్ అవార్డు గెలుచుకున్నారు. మీకు 100,000 రూపాయలు. అయ్యో పారాణి, చూసావా, మన ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టారంట. అవునా? తీసుకో 100,000 రూపాయలు, ఈ గిఫ్ట్ మీదే. థాంక్స్. ఎంజాయ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికేంటి, డబ్బులు వచ్చాక ఎక్కడికి వెళ్తాం? నా వాట ఏది? వాట ఏంటి గారి గుడ్డి? నువ్వు నేను 50-50 అనుకున్నామా లేదా? 50-50. కెమెరా చూసింది ఎవరు? కెమెరా ముందు అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఎవరు? పొట్టోడా, ఆడి ముందు బాగా నటించింది నేను. ఎక్కువగా మాట్లాడుతున్నావు, వాళ్ళ ముందు పొట్టోడా గిట్టోడా అంటే విన్. ఏం చేస్తావే? ఏంటి? ఏం చేస్తున్నా? నన్ను కొట్టాడు, ఆడు బతకడానికి వెళ్ళదు. నన్నే పడుస్తావే, డబ్బుల కోసం కావాలంటే 100,000 రూపాయలు. ఈ మటర్ కేసేది మన మీద కొనే పద. మీరు గ్రేట్ సార్.